ज्योति इधर अंपयारा सर नागर ప్రైస్ లడక పిల్లలేదు మనందరం మరి వెళ్ళిపోదామా క్లాస్ లకి మన మధ్యలోకి వచ్చేసరి జ్యోతి అక్క ఈ రోజు జ్యోతి అక్క మన కొరకు ఏం చెప్తారో ఏంటో వాక్ని వినేద్దాం శ్రద్ధగా వినండి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పండి ఓకే జ్యోతి అక్క ప్రైస్ లడక హలో పిల్లలు మెమరీ వర్డ్స్ కొత్త కొత్త లెసన్లు నేర్చుకుంటున్నారా మీరు సరే అమ్మా మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని లెసన్ లోకి వెళ్దాం హలో పిల్లలు హలో పిల్లలు ఓకే వన్ టూ త్రీ పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు సృష్టికర్త మీకు స్తోత్రాలు లెసన్ ద్వారా నాతో బిడ్డలతో మీరే మాట్లాడమని సహాయం చేయమని ఈ సమయాన్ని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ త్రీ వన్ సమూయే ఒకటవ సమూయేలు అందరు బైబిల్ తెచ్చుకున్నారా అందరు బైబిల్స్ తెచ్చుకున్నారా పిల్లలు ఓపెన్ చేయండి అమ్మా ఒకటవ సమూయేలు మూడో అధ్యాయం పదవ వచనం నేను చదువుతాను 225వ పేజీ తీసారా అందరూ ఓకేనా తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలుని దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనెను ఓకే బైబిల్స్ అందరు క్లోజ్ చేయండి అమ్మా పక్కన పెట్టేసేయండి ఓకే పిల్లలు దేవాది దేవుడు మనతో ఎలా మాట్లాడతారో ఈరోజు లెసన్లో మనం చూద్దాం ఓకేనా సరేనా పిల్లలు ఇస్రాయెల్ దేశంలో ఎఫ్రా అనే ప్రాంతంలో ఎల్కానా అనే వ్యక్తి ఉన్నాడు పిల్లలు ఎల్కానాకు హన్నా అనే భార్య ఉంది ఆమెకు పిల్లలు లేక చాలా బాధపడుతూ ఉంది పిల్లలు తను చాలా బాధపడుతూ కన్నీటితో ఉపవాసంతో యెహోవా మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంది పిల్లలు తను దేవా నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించండి కుమారుడు నేను మీకు సేవకు అప్పగిస్తానని మొక్కుకుంటది పిల్లలు తను మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఏలీ ప్రవక్త నీ ప్రార్థన ఇస్రాయేల్ దేవుడైన యెహోవా విన్నాడు నీవు ఇంటికి వెళ్ళుము అని చెప్తాడు పిల్లలు ఇంటికి వెళ్ళి అప్పటి నుంచి ఆమె ఏడవకుండా ఉంది పిల్లలు తను యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని ఒక కుమారుడిని అనుగ్రహిస్తాడు పిల్లలు అతని పేరు సమూయేలు సమూయేలు అంటే అర్థము దేవుడు విన్నాడు అని పిల్లలు
సమయలు చిన్నప్పటి నుండి అన్న దేవుని మాటలు చెప్తూ, దేవుని గురించి చెప్తూ, దేవుని కార్యాలు చెప్తూ చిన్నప్పటి నుండే తను పెంచింది పిల్లలు. తను పాలు మానుకున్న తర్వాత తను మ్రొక్కుకున్న మ్రొక్కుబడి ప్రకారము దేవుని ఆలయంలో దేవుని సన్నిధిలో దేవునికి సమూయేలుని సమర్పించింది పిల్లలు. సమూయేలు దేవుని మందిరంలో అక్క దేవుని మాటలు చిన్నతనం నుండి విన్నాడు కదా పిల్లలు. తను ఆలయంలో దేవునికి మ్రొక్కుతాడు పిల్లలు, మొక్కి అక్కడ దేవుని మందిరంలో దేవుని పరిచర్య చేస్తూ దేవుని పని చేస్తూ ఏలి ప్రవక్త మాట వింటూ చెప్పిన పని చేస్తూ దేవుణ్ణి గణపరుస్తూ దేవుని సన్నిధిలో ఉండేవాడు పిల్లలు. ఒకరోజు ఏం జరిగిందంటే ఏలి ప్రవక్త పడుకున్న తర్వాత సమూయేలు కూడా దేవుని మందసం ఉన్న మందిరంలో పడుకుంటాడు పిల్లలు. పడుకున్న తర్వాత ఒక స్వరం వినపడుద్ది పిల్లలు, సడన్గా ఒక స్వరము. రాత్రి పడుకున్న తర్వాత ఒక స్వరం వినపడుతుంది పిల్లలు. ఆ స్వరము సమూయేలు అనే స్వరం వినపడుతుంది పిల్లలు. ఏలి ప్రవక్త పిలిచాడని చెప్పి పరిగెత్తుకుంటూ స్వరం వినపడగానే ఏలి ప్రవక్త దగ్గరికి వెళ్తాడు పిల్లలు. పిలిచావు కదా, నేను వచ్చానని చెప్తే నేను పిలవలేదు, నువ్వు వెళ్ళి పండుకోమ్ము అని చెప్పి చెప్తాడు పిల్లలు. మరలా సమూయేలు అనేది స్వరం వినపడుతుంది పిల్లలు. వినపడగానే సమూయేలు అనే స్వరం వినపడుతుంది పిల్లలు. వినపడగానే మరలా పరిగెత్తుకొని ప్రవక్త అయిన ఏలి దగ్గరికి వెళ్తాడు పిల్లలు. వెళ్ళంగానే పిలిచారు కదా నేను వచ్చాను అంటే, నేను పిలవలేదు పోయి పండుకోమని మరలా చెప్తాడు. మళ్ళీ సమూయేలు అని మూడవ మారు సమూయేలు అని పిలవగా మళ్ళా ఏలి ప్రవక్త అయిన ఏలి దగ్గరికి వెళ్తాడు పిల్లలు. వెళ్ళి ఏలి ప్రవక్తకు అప్పుడు యెహోవా ఈ బాలుడితో మాట్లాడుతున్నాడు, దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి పండుకో, మరలా ఈసారి ఆ స్వరం వినపడితే నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో చెప్తాడు పిల్లలు. సమూయేలు సరే అని వెళ్ళి మళ్ళీ పడుకుంటాడు పిల్లలు. పడుకున్న తర్వాత పైన పిలిచిన ప్రకారము సమూయేలు సమూయేలు అని మరలా స్వరం వినపడుతుంది పిల్లలు. చిత్తము నీ దాసుడు ఆలకించున్నాడు సెలవిమ్మని చెప్పి సమూయేలు అడుగుతాడు పిల్లలు. తను ఆ విధంగా దేవుణ్ణి ఘనపరిచి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఉంటూ దేవుణ్ణి ఘనపరిచాడు కాబట్టి దేవుడు మాట్లాడాడు పిల్లలు. దేవుని పని చేశాడు, తల్లి మాట విన్నాడు. తన తల్లి వదిలిపెట్టి వెళ్ళిన ఒంటరిగా ఉన్నప్పటికీ ఏలి చెప్పిన మాట వింటూ అక్కడ పరిచర్య చేస్తూ దేవుణ్ణి ఘనపరిచాడు కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు మాట్లాడాడు పిల్లలు. దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు పిల్లలు. దేవుని పరిచర్య చేశాడు, దేవుని స్వరం విన్నాడు. సమూయేలు పెద్దవాడయ్యాడు పిల్లలు. దేవుడు తోడుగా ఉన్నందున అతని మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు. దేవునికి ప్రవక్తగా స్థిరపడ్డాడు పిల్లలు. మనము మన తల్లిదండ్రుల మాట వింటూ, దైవజనుల మాట వింటూ, దేవుడు చెప్పిన మాట వింటూ దేవునికి పరిచర్య చేస్తూ ఉంటే దేవుడి స్వరం మనం కూడా వింటాం పిల్లలు. మనము దేవుని స్వరం మీకు వినాలనుందా లేదా? దేవుని స్వరం వింటే మనకు ఎంతో బలం వస్తుంది పిల్లలు, మనకు ఎంతో విశ్వాసం వస్తుంది. మనం కూడా దేవుని స్వరం వింటే మనము బ్రతుకుతాం పిల్లలు. మనము దేవుని పరిచర్య చేయాలి. పరిచర్య అంటే ఏందో తెలుసా? దేవుని పరిచర్య అంటే దేవుని బిడ్డలు ఇంటికి పిలవడం, దేవుని పని చేయడం, వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వడం, తర్వాత స్నాక్స్ ఇవ్వడం. దేవుని మందిరంలో కూడా పనులు ఉంటాయి. మనము కుర్చీలు వేయడం కావచ్చు, చాపలు వేయడం కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని పరిచర్య చేయడమే. మనము దేవుని పరిచర్య
చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడటం మీకు ఇష్టమేనా కాదా? హలో పిల్లలు, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు చాలా స్వీట్ గా మాట్లాడతాడు, తీయగా మాట్లాడతాడు. దేవుడు మనము రాత్రిపూట పడుకుంటే లెగవనే లెగవు, కానీ చిన్నవాడైన సమూయేలు రాత్రి ఒకసారి స్వరం వినపడింది, మళ్ళీ లెగిశాడు. రెండోసారి స్వరం వినపడింది, మళ్ళీ లెగిశాడు. మూడోసారి స్వరం వినపడింది, మళ్ళీ లెగిశాడు. తర్వాత నాలుగోసారి కూడా పైన వినపడినట్లు మళ్ళీ స్వరం వినపడినప్పుడు లేచి తను చిత్తముని దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మని చెప్తాడు. మనం కూడా దేవుడు మాట్లాడినప్పుడు వినాలి పిల్లలు. మనం వింటే దేవుడు మనకు అన్ని బోధిస్తాడు. మనం వింటా ఉన్నాం అనుకో, చేస్తా ఉంటే ఇంకా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. దేవుణ్ణి మనం గణపరిస్తే మనల్ని ఆయన తప్పకుండా గణపరుస్తాడు. అర్థమైందా పిల్లలు లెసను? ఓకేనా? మనం కంఠిత వాక్యం చూద్దాం. ఒకటవ సమూయేలు పలకండమ్మా. ఒకటవ సమూయేలు రెండవ అధ్యాయం 30వ వచనం. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. 1వ సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. 1వ సమూయేలు 1వ సమూయేలు 2 సమూయేలు. ఇది హోంవర్క్. సమూయేలు పడుకున్నప్పుడు దేవుని స్వరం వినపడటం ఒక యాక్టివిటీ చేసుకురండమ్మా రేపు. అర్థమైందా? మనము ఇప్పుడు ఒక పాట నేర్చుకుందాం. మనం విన్న లెసన్ నుంచి మనం ఒక పాట నేర్చుకుందాం, సరేనా పిల్లలు? ఫస్ట్ నేను పాడతాను, తర్వాత మీకు పలికిస్తాను. చిన్న యాక్షన్ సాంగ్. అర్థమైందా పిల్లలు లెసన్? అర్థమైన వాళ్ళందరూ 2 థమ్స్ అప్లు చూపించండి. ఈ పాట నేర్చుకున్నాక మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, ఓకేనా? బాలుడైన సమూయేలు చిన్ననాటి నుండి ఆలయాన పెరిగినాడుగా. ఓహో, బాలుడైన సమూయేలు చిన్ననాటి నుండి ఆలయాన పెరిగినాడుగా. ఓహో, దినదినము ప్రార్థన చేసినాడుగా, దినదినము ప్రార్థన చేసినాడుగా. దేవునికి విధేయత చూపినాడుగా, దేవుని స్వరము విన్నాడుగా. ప్రవక్తగా మారిపోయేగా నీవు నేను దేవుని మాట విందాం. దేవుని అభిషేకం పొందుకుందాం. నీవు నేను దేవుని మాట విందాం.
దేవుని అభిషేకం పొందుకుందాం, ప్రార్థనకు ఫలముగా పుట్టినాడుగా, ప్రార్థనకు ఫలముగా పుట్టినాడుగా, పరిశుద్ధ దేవుని అనుగ్రహమేగా, పరిశుద్ధ దేవుని అనుగ్రహమేగా, పరిశుద్ధ దేవుని సేవ చేసగా, పరలోక రాజ్యం పొందినాడుగా, పరిశుద్ధ దేవుని సేవ చేసగా, పరలోక రాజ్యం పొందినాడుగా, నీవు నేను దేవుని సేవ చేయుదాం, సేవా భారత్ దర్శనముతో చేయి కలుపుదాం, నీవు నేను దేవుని సేవ చేయుదాం, సేవా భారత్ దర్శనముతో చేయి కలుపుదాం, ఎల్డబ్ల్యూ అండ్ కేజీటీతో చేయి కలుపుదాం, బాలుడైన సమూయేలు చిన్ననాటి నుండి ఆలయాన పెరిగినాడుగా, ఓహో బాలుడైన సమూయేలు చిన్ననాటి నుండి ఆలయాన పెరిగినాడుగా, ఓహో. బాగుంది పిల్లలు? హలో, జ్యోతి అక్క అయిపోయిందా? శ్యామలక్క, ప్రజల అక్క ఏమైనా ప్రశ్న అడిగి ముగింపు ప్రార్థన చేయండి అక్క. అయిపోయిందా టైం అక్క? అయిపోయింది అక్క, అయిపోయింది ముగింపు ప్రార్థన. సరే సరే అక్క. అమ్మా చివరి ప్రార్థన చేసుకుందాము, అందరు కళ్ళు మూసుకోండి. 1 2 3. పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు, సృష్టికర్త మీకు స్తోత్రాలు తండ్రి. విన్న మాటలు నాలో మాలో జీవింపచేయండి ప్రభువా, సహాయం చేయండి మిమ్మల్ని కనపరచడానికి. దేవా నాకు చిన్న బిడ్డలకి సహాయం చేయండి, మీ మాట వినడానికి మాకు సహాయం చేయండి. మీ సమూహాలు ఏ విధంగా అయితే మీ స్వరం విన్నాడో మేము కూడా మీ స్వరం వినడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సరే పిల్లలు, హోంవర్క్ చేసుకొని రండి. రేపు బ్రేక్అవుట్ రూమ్స్ క్లోజ్ చేస్తున్నాను అక్క. ఓకే, నిమ్మక్క క్లోజింగ్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. అక్క ముందు ఒక మాట అక్క, అక్క ఈరోజు ప్రోగ్రామ్ అంతా చాలా దేవునికి మహిమకరంగా జరిగింది, అందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరి ముఖ్యంగా. అండ్ అంకుల్, మీకు మరి ముఖ్యంగా ఇంకోసారి విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంకుల్. థ్యాంక్ యూ నానా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అంకుల్. అండ్ పిల్లలు మీరందరూ ఇప్పటిదాకా ఒప్పి పట్టి మంచి కూర్చున్నారు, లెసన్ వినడానికి కూర్చున్నారు, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరగడానికి ముఖ్యమైన కారణాలైన శ్యామలక, నిమ్మక్క, మరి ముఖ్యంగా ప్రజ్వల, మీ ముగ్గురు చాలా ఎఫర్ట్ తీసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ మిన్నీ ఆల్సో, చాలా మంచి సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బెనెట్ పేరు రాలేదు, లేకుంటే నేను నథింగ్ అంటే. ముఖ్యంగా ప్రజ్వల అండ్ మిన్నీ, దే సపోర్టెడ్ మీ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక హిస్టరీ క్రియేట్ చేశారు, యూ క్రియేటెడ్ ఎ గ్రేట్ హిస్టరీ కదా. ఎందుకంటే టెక్నాలజీని అంతా మన చేతిలోనే ఉంది, కానీ అది వాడుకోవడంలో ఉందన్నమాట. మీరు పర్ఫెక్ట్ యూత్ టెక్నాలజీని చెడ్డ విషయాల కోసం వాడేసుకుంటున్నారు, చెత్త విషయాల కోసం వాడుకుంటున్నారు టెక్నాలజీని. మీరు ఈరోజు ఒక అద్భుతమైన మంచి విషయం కోసం వాడుకున్నారు. కాబట్టి నీ యవనస్తులోని శ్రేష్ఠులు ఆ పరిశుద్ధాలంకృతులై
మంచు వలే అరుణోదయ గర్భం నుండి పైకి వచ్చేదనిస్తుందండి బైబిల్ 110వ కీర్తన అనుకుంటాను కదా. అలా ఉన్నారు మీరు, నీ యవనస్తులో శ్రేష్ఠులు మీరు అనమాట. యవనస్తులో అసలు యాక్చువల్గా యవనస్తులే శ్రేష్ఠులు అన్న. మేము కూడా స్వీట్ 16 అన్న, మరి లేకపోతే నిమ్మక్క నేను సైడ్ అయిపోతున్నా మనసరగాలి. ముగ్గురు యవనస్తులు, యవనస్తులే శ్రేష్ఠులు, కానీ యవనస్తుల్లో మళ్ళీ శ్రేష్ఠులు అనమాట. పరిశుద్ధాలంకృతులే అంటే వారి టెక్నాలజీని పరిశుద్ధత కోసం వాడి, అది పరిశుద్ధతని అలంకరించుకున్నారు, పరిశుద్ధతను వాడుకుంటున్నారు అనమాట. అది పరిశుద్ధతని పరిశుద్ధ టెక్నాలజీని పరిశుద్ధత కోసం, పరిశుద్ధ కార్యాల కోసం వాడి పరిశుద్ధాలంకృతులై మంచు వలే అరుణోదయ గర్భం నుండి వచ్చేది అనే ప్రాఫసీ ఈ రోజు నెరవేరినట్టుగా నా కళ్ళారు చూస్తున్నాను. అయితే ఇప్పుడు మిన్నీ బెనెట్ బాబు, మిని తల్లి, ప్రజల తల్లి వీళ్ళు ఎలాగైతే యాక్టివ్ గా పనిచేస్తారో వీళ్ళకి మళ్ళీ 100 రెట్లుగా మన పిల్లలు పనిచేయాలి, ఈ పిల్లలందరూ కూడా. ఇప్పుడు నేను 20s లో 30s లో ఉండేటప్పుడు చాలా అప్పుడు నా జనరేషన్ కంటే విపరీతంగా నేను పనిచేశాను. నా నా కాంటెంపరీస్ కంటే నేను 100 రెట్లు ఎక్కువ పనిచేశాను. అలాగే ఇప్పుడు పిల్లలు ఇంకా ఎఫెక్టివ్ పనిచేస్తున్నారు. రేపు ఉదయం మనం వాళ్ళకి సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఇస్తున్నారు, టీచర్ ట్రైనింగ్ కాదు ఓరియంటేషన్ క్లాసెస్, బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం, ఫౌండేషన్ క్రిస్టియన్ ఫౌండేషన్ పెడుతున్నాము. మరి చాలా బెనెట్ బాబు చాలా పెద్ద పేరు ఇచ్చాడు, ఆ మన పిల్లలు ఆ స్థాయికి వెళ్ళేటప్పుడు ఆ పేరు మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ప్రస్తుతానికి కాబట్టి ఈ పేర్లన్నీ అందరూ ఏం సెలెక్ట్ చేయాలి ఇంకా నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు అన్నట్టుగానమ్మా ఈ టెక్నాలజీ ఎంత అర్థమైపోతుంది తెలుసు కదా, ఈ రోజు వాళ్ళకి ఎలా చేసింది అర్థమైపోతుంది, నేర్పిద్దాం. నాకు ఇంకొక విషయం కూడా ఉంది, లైఫ్ స్కిల్స్ అని నేను చాలా సంవత్సరాలు బట్టి చేస్తాను. సర్ఫ్ తయారు చేస్తాను, డిటర్జెంట్ ఇంట్లో తయారు చేసుకుంటాను, విమ్ పౌడర్ నేను తయారు చేసుకుంటాను, తర్వాత వ్యాసిన్ తయారు చేసుకుంటాను, పెయిన్ బాంబ్ తయారు చేసుకుంటాను. ఇవన్నీ మన పిల్లలకి నేర్పిద్దాం వీళ్ళందరికీ. అదేంటంటే 3 మంత్స్ కోసాలి అనుకుంటున్నాను, 3 మంత్స్ కోసాలి. ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకి చెప్తాం, క్యాండిల్స్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను అనమాట, లెమన్ జ్యూస్, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఎలా తయారు చేసుకోవాలో. మేము గత అనేక సంవత్సరాలుగా ప్రభు బల్లాకి ఇచ్చే గ్రేప్ జ్యూస్ మేమే తయారు చేసుకుంటాం, మేమే చేస్తుంటాం. కాబట్టి దాదాపు 15 రకాల సోప్స్ కూడా తయారు చేయాలి. అది కొంచెం ప్రమాదకరం, నేను వీడియో పెట్టి అన్ని వీడియోలు ఉన్నాయి యాక్చువల్గా. మళ్ళీ మనం బాత్రూమ్ లో వాడుకునే ఏంటమ్మా అది హార్పిక్ మేము తయారు చేసుకుంటాం. అసలు ఆశ్చర్యం, అసలు ఇవన్నీ మనం చేసుకోవచ్చా అనిపిస్తుంది, చేస్తాం మేము. ఒక పాస్టర్ గారు మాకు చెప్పినప్పుడు మేము ఆశ్చర్యపోయాం, ఆయన చేసి చూపించేంతవరకు నమ్మలేదు. అసలు నమ్మలే అంటే ఎవరైనా నీళ్లతో బండి నడుస్తుంటే నమ్మం కదండి, మంచిళ్ళతో బండి నడవంటే నమ్మం. అలాగనమాట ఇవేంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో చదివేవి కదా మన ఇంట్లో ఎలా చేస్తా అంటే, ఆయన చేసి చూపించాడు. మేము చేస్తున్నాను, నేను కొన్ని దాదాపు 1000 మందికి నేను ట్రైనింగ్ కూడా ఇచ్చాను. అయితే నేను మినిస్ట్రీలో బిజీ అయిపోయి ఆ ట్రైనింగ్ పక్కన పెట్టాను. కానీ మళ్ళీ మరి ఈ పిల్లలందరినీ చూస్తుంటే వీళ్ళందరికీ సాఫ్ట్ స్కిల్స్ నేర్పించేసి వాటి ద్వారా గుడ్ న్యూస్ క్లబ్లు మనం తయారు చేస్తాం. ఓకే, గుడ్ న్యూస్ క్లబ్కి మనం ఒక 10 మంది పిల్లల్ని ఏమా పిల్లలకి మీ సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాం, టెక్నికల్ అంటే చాలా అద్భుతమైన విషయాలు మీకు నేర్పిస్తాం. దాని ద్వారా ఏం చేస్తాం అంటే మీరు నాన్ క్రిస్టియన్స్ అట్రాక్ట్ చేయాలి, నాన్ క్రిస్టియన్స్ రండి మీకు సెల్ఫ్ తయారు చేయడం నేర్పిస్తాం, రండి అని పిలుస్తారు మీరు. ఈవెన్ జూమ్ లో కూడా మనం నేర్పించవచ్చు, మీ ఇంటికి కూడా పిలవచ్చు వాళ్ళని. వాళ్ళు నేర్పిస్తూ యేసు ప్రభు కోసం చెప్తారు, ఒక పాట పాడి. అసలు నేను చేస్తుంటే సర్ఫ్ తయారు చేస్తున్న సేపు పాటలు పాడుతూ ఉంటాను, పాటలు పాడుతూ ఆ మధ్య మధ్య సందర్భం వస్తే ఏదో చిన్న వాక్యం చెప్పేస్తూ ఉంటాను. సర్ఫ్ తయారు చేయడం చెప్పే లోపల సువార్త కూడా అయిపోతుంది అనమాట. కాబట్టి అలా చేయొచ్చు, అవన్నీ కూడా నా మనసులో ఉన్నాయి. దయచేసి ప్రార్థన చేయండి. మనం చాలా ఇప్పుడు దాదాపు ఇప్పుడు మా 11వ తారీఖు కదా, 250 రోజు 250 రోజు మనం పావు భాగాలకు వచ్చాం అంటే ఇంకా ఇలాంటి 250 రోజులు 4-3 జరగాలి, 1000 రోజులు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ 1000 రోజుల్లో మన పిల్లలు ఎంత ముదుర్లు అయిపోతారో అని చూస్తున్నాను నేను. అది సువార్త విషయం, దేవుని కోసం పనిచేయడంలో ముదర్లు అయిపోవాలి. ఎందుకంటే ఈ రోజు ఆడే ప్రశ్నలు కూడా అలాగే వేసారు కదమ్మా, ప్రశ్నలు కూడా పెద్ద ముదర్లు అలాగేసారు.
ఓకే రైట్ అమ్మా ఆల్ టు యు ఓకే అన్న ఈ రోజు ప్రార్థన మీ బర్త్డే అయినప్పటికీ మీరు ప్రార్థన చేసి మా బ్లెస్సింగ్ ఇస్తే మాకు ఇంకా అధికమైన దీవెనలు వస్తాయి కనుక మీరే ప్రార్థన చేసి దీవెన ఇచ్చేయండి అన్న మాకు ఎస్ అమ్మా రైట్ స్తోత్రము 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 తండ్రి మా ఇళ్ళను చూపిన ప్రేమ అపారము అది అంతులేంది ప్రభా నాయన నీకు స్తోత్రం తండ్రి ఈ ప్రేమను కొలవడానికి మా దగ్గర స్కేల్ లేదు ప్రభు నీ ప్రేమను అర్థం చేసుకునే శక్తి దయచేయమని ఇంకా అడుగుతున్నాను ప్రభు తగిన విధంగా మేము నిన్ను ఎలా ప్రేమించాలో నేర్పించు ప్రభు నీలాంటి పరిశుద్ధత నీలాంటి క్షమాపణ నీలాంటి ప్రేమ అది మేము కలిగి ఉండేలా సహాయించేదండి తన పిల్లలందరికీ ఇంకా ఏం నేర్పిస్తావు ఇంకా ఏం ట్రైనింగ్ ఇస్తావు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి ఏం బయలుపరుస్తావు ఎదురు చూస్తున్నాం ప్రభు ఇంకా గుడ్ న్యూస్ క్లబ్ స్టార్ట్ చేయాలి ఇక్కడ ప్రతి టీచర్ కూడా ఓన్ గా ఒక గుడ్ న్యూస్ క్లబ్ స్టార్ట్ చేయాలి అని ఎదురు చూస్తున్నాం నాయన పిల్లలు కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు నాయన వాళ్ళు కూడా వాళ్ళ చుట్టుపక్కల వారికి సువార్త ప్రకటించాలి వాళ్ళే ఆశ చెప్తున్నారు వాళ్ళు కొంతమంది డెడికేట్ చేయబడ్డారు సేవ కోసం నాయన ఇవన్నీ నీవే సాధ్యపరుస్తావు తండ్రి మరి 250 రోజులు దగ్గర పడుతుంది ఆ రోజు కోసం పిల్లల తల్లిదండ్రులను సిద్ధపరుస్తండి వాళ్ళు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుంటు ద్వారా బైబిల్ క్యారెక్టర్స్ ని వాళ్ళు అవపోసన పట్టి ఆ క్యారెక్టర్ లో ఉన్న గొప్ప విషయాలు వాళ్ళు అర్థం చేసుకుని ఆ రోజు ప్రెజెంట్ చేయడానికి సహాయించే అలాగే 500 కోసం సిద్ధపడుతున్నాం August 22 హైదరాబాద్ లో చేయాలని ఆశపడుతున్నాం దానికోసం ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది హైదరాబాద్ వస్తారో ఏ ప్రయాణాలు చేయడానికోసం అందరం సిద్ధపరచు ఆర్థికంగా ఆరోగ్యపరంగా సిద్ధపరచమని ప్రార్థిస్తాం అలాగే 1000 కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇవన్నీ సాధ్యం చేస్తాం ఎందుకంటే నీ దృష్టిలో ఇవన్నీ అయిపోయినవే నువ్వు ప్రభ సమస్తానికి అధికారమి తండ్రి సార్వభౌమ అధికారమి నీ దృష్టిలో అన్ని అయిపోయాయి తండ్రి నీకు స్తోత్రం కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇది మా టీం బట్టి నీకు స్తోత్రం ఇంకా గొప్ప కార్యాలు మేము ఊహించలేనని గొప్ప కార్యాలు చేయబోతున్నాం నీకు స్తోత్రం అందరి జీవితాలని బంగారు జీవితాలుగా మలచబోతున్నాం నీకు స్తోత్రం తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఉండే వారికి నేను ఆర్థిక ఇబ్బందులు తొలగించి వారి గిన్నె నిండి పొరలున్నట్టుగా చేయబోతున్నాం అనారోగ్య సమస్యలు ఉండే వారికి అవన్నీ తీర్చే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయబోతున్నాం నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం కుటుంబాల్లో శాంతి సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చి ఆ కుటుంబాలు నీ కుటుంబాలుగా విరాజిల్లేటట్టుగా చేయబోతున్నాం నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్న వారు ఉజ్జీవం పొందేటట్టుగా వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ వరములు పరిశుద్ధాత్మ ఫలము ఇవ్వబోతున్నావు నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఇక్కడ ఎంతమంది అయితే మినిస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళ చేతుల్లో వాళ్ళ మినిస్ట్రీస్ దీవించబోతున్నావు తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం 30 60 100 విస్తరింపచేస్తున్నాం నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన మరి ఇంతవరకు ప్రయాసపడిన బ్లెస్సీ సునీల సిరి సుష్మ విజయ్ నీరజ్ వీళ్ళందరూ నా తండ్రి ఆయన వారి వారి ప్రయాసలు ప్రభావం దీవించావు ఇంతవరకు తీసుకొచ్చావు అయితే వారు ప్రారంభించిన తర్వాత నిర్మలమ్మను శ్యామలమ్మను బలపరిచేతండి ఆయన వారి ద్వారా ఇంకనూ బలపరిచావు ప్రజలా తల్లిని బలపరిచేతండి మిన్నీ బెనెట్ని బలపరిచేతండి ఒక్కొక్కరిని వాడుకుంటాం ఇంకెంతమంది మాకు ఈ టీంకి సమకూరుస్తావో మేము ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం నాయన మరి నిర్మలమ్మ శ్యామలమ్మ మెథిజల్ గారు మరి 26 టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వగలిగారు ఆ 26 ఇక్కడ మేము వాడుకోగలుగుతున్నాం మరి బ్రేక్అవుట్ రూమ్ అని ఆలోచించావు అది సక్సెస్ఫుల్గా ప్రతి టీచర్కి అధికమైన అవకాశాలు ఇవ్వగలుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తాం మరి జనవరి నెలలో 20 పాటు మరలా ఇంకో ట్రైనింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం ఇంకో 10 మంది ఇంకా ట్రైనింగ్ అవుతా ఉన్నారు వారిని చేతికి అప్పగిస్తాం తండ్రి నేను వారిని కూడా సిద్ధపరచు ప్రభువా నీకు వందనాలు మరి తండ్రి ఈ విషయాలన్నీ నీ పాదాల ముందు పెడుతూ నీవే మహిమ పొందమని ఇంకా మేము ప్రభ అడగక మరిచిన ఈవులన్నీ నీవే ప్రసాదించమని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమారు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ పర్లోక ప్రార్థన చెప్తా చూడండి పరలోకమందున మా తండ్రి మీ నామం నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరు గాక మా ఆహారం
మాకు దయచేయము, మా రుణాలను క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము, మమ్మను సుఖదనలోకి తేక దుష్టుల నుండి మమ్మను విడిపింపుము, ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ, మన మన కుటుంబాలకు, మనం చేయబోయే పరిచర్యకు తోడయండి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్, ఆమెన్. వండర్ఫుల్ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా అద్భుతం. థ్యాంక్ యూ.